భవనంపై అవగాహన నెల్లూరు జిల్లాలో 8 మంది ప్రాణాలను కాపాడుతోంది. 2 రోజుల కిందట భవనంపై నుంచి కిందపడి బ్రెయిన్ డెడ్ అయిన నారాయణమ్మ అవయవాలను ఇతరులకిచ్చేందుకు బంధువులు అంగీకరించారు. నారాయణమ్మ అవయవాలతో 8 మంది ప్రాణదానం జరుగుతుందని వైద్యులు ఒప్పించడంతో ప్రత్యేక సర్జరీకి ఆమె తరపు సమీప బంధువులు ఒప్పుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. కోతుల మధ్య పోరాడుతున్నటువంటి ఒక మహిళ ప్రాణాలను కాపాడలేకపోయినప్పటికీ మరో 8 మంది ప్రాణాలను నిలబెట్టడానికి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అదేవిధంగా వైద్య బృందం రెడీని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఇవాళ ఉదయం ఒక జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి సర్జరీ ద్వారా నారాయణమ్మ అనేటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి అవయవాలను వేరొక ఇతర రోగులకు అమర్చేందుకు అవయవదానం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం కావచ్చు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి నారాయణమ్మ దొరవార సత్రం మండలంలో ఉన్నటువంటి నారాయణమ్మ 2 రోజుల కిందట ఆమె బట్టలు ఆరవేసుకుంటుండగా ఒక్కసారిగా మిద్దిపై నుంచి భవనంపై నుంచి కింది పడిపోవడంతో ఆమెకి తీవ్ర గాయాలు పాలైంది. ముఖ్యంగా తలకు గాయాలైనటువంటి నారాయణమ్మను నేరుగా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నెల్లూరులో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అవడంతో నారాయణమ్మకు సంబంధించినటువంటి అవయవాలను ఏదైతే హార్ట్ కావచ్చు అదేవిధంగా లంగ్స్ కావచ్చు అదేవిధంగా లివరు కళ్ళు కిడ్నీలు ఈ మొత్తం అవయవాలన్నింటినీ కూడా మరొక ఇతర రోగులకు అవయవదానం చేసేదానికి కూడా కిమ్స్ సంబంధించినటువంటి వైద్య బృందం వారి బంధువులందరూ కూడా ఒప్పించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి మరో 2 గంటల నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడున్నటువంటి కిమ్స్కి సంబంధించినటువంటి వైద్య బృందంతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఈ సర్జరీ ఏ విధంగా జరిగింది, సక్సెస్ అయిందంటారు, ఇవి ఈ ఆర్గాన్స్ అన్ని కూడా ఎక్కడ తీసుకెళ్తాం? ఈ ఆర్గాన్స్ అన్ని హార్ట్ లంగ్స్ వచ్చి మన మెడ్రాస్ ఫోర్టిస్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. లివర్ వరకు వచ్చే ఉంటే మన మణిపాల్ హాస్పిటల్ విజయవాడకి, కిడ్నీస్ వరకు వచ్చి మన నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లోని 2 పేషెంట్లకు ఇస్తున్నాము. అట్లాగే లంగ్స్ కూడా ఫోర్టిస్ హాస్పిటల్ వాళ్ళకి, మా కళ్ళు మటుకు మోడర్న్ ఐ హాస్పిటల్ వాళ్ళకి ఇస్తున్నాం, ఇవ్వటం జరిగింది. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్స్ 8 సంవత్సరాల అమ్మాయికి ఇవ్వటం జరుగుతుంది మెడ్రాస్లో. సో సర్జరీలో పాల్గొన్నటువంటి వైద్యులు కూడా ఉన్నారు. చెప్పండి, దీనికి సంబంధించి అనుకున్న విధంగానే మీరు అనుకున్న టైంలోనే పూర్తి చేయడం జరిగింది. ఈ హార్ట్ ఏ టైం లోపల మీరు తీసుకెళ్లి అక్కడ ట్రాన్స్ఫర్ 3 అవర్స్ లోపల షిఫ్ట్ చేయాలి. అందుకే ఎయిర్ అంబులెన్స్ అరేంజ్ చేసాము. ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఎయిర్ అంబులెన్స్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ చెన్నైకి వెళ్తుంది. 8 ఇయర్స్ అమ్మాయికి, అంటే 10 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఎన్లార్జ్ కావడం వల్ల కొట్టుకోవట్లేదు, చాలా ఫెయిల్యూర్లో ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫోర్టిస్ హాస్పిటల్ చెన్నైలో చేస్తున్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకొక అబ్బాయికి చేస్తున్నారు. ఆ అబ్బాయికి లంగ్స్ ఊపిరితిత్తులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, అతను కూడా 25 సంవత్సరాలు. ఆ అబ్బాయికి చేస్తున్నారు ఇప్పుడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంతా మాత్రం బొల్లినేని హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అని చేస్తున్నారు. ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రం విజయవాడలో తీసుకెళ్తున్నారు. ఒక 1 మినిట్లో అవుతుంది. ఇది నారాయణమ్మ తను చనిపోయినప్పటికీ కూడా తన అవయవాలతో మరికొంతమందిని బతికించడానికి ఇక్కడ నారాయణమ్మకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం ఎంతో శ్రద్ధతో ఇదంతా కూడా పూర్తి చేసిందని చెప్పుకోవాలి. మరికొన్ని క్షణాల్లోనే ఏదైతే అతి ముఖ్యమైనటువంటి అవయవంగా చెప్పుకునేటువంటి హార్ట్ ఉందో ఈ హార్ట్ని సక్సెస్ఫుల్గా వీరు నారాయణమ్మకు సంబంధించినటువంటి శరీరం నుంచి కూడా బయటకు తీయడం జరిగింది. కొద్దిసేపట్లోనే కొన్ని క్షణాల్లోనే ఈ అవయవాలన్నింటినీ కూడా నేరుగా ఇక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక అంబులెన్స్లో కూడా ఇప్పుడు మనం అటువైపుగా చూడొచ్చు. ఈ జరుగుతున్నటువంటి ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడ చాలామంది అంతా కూడా బారులు తీరున్నారు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణానికి వీరందరూ కూడా చేరుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రత్యేకంగా చెన్నైకి ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నై ఫోర్టిస్ హాస్పిటల్కు ఏదైతే ఈ హార్ట్ అదేవిధంగా లంగ్స్ ఉన్నాయో ఈ 3 అవయవాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా, ఎయిర్ అంబులెన్స్ ద్వారా, ప్రత్యేకంగా ఇక్కడ సుశిక్షితులైనటువంటి ప్రత్యేకమైనటువంటి పైలట్ల ద్వారా వీరందరూ కూడా తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నారాయణమ్మ తను చనిపోయినప్పటికీ మరో 8 మంది రూపంలో బతకాలని, వాళ్ళ అవయవ మార్పిడి కూడా ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇక్కడ అవయవదానానికి సంబంధించినటువంటి లైవ్ రిపోర్ట్. ఓటు హైదరాబాద్ స్టూడియో.